వెల్కమ్ బ్యాక్. ఇక తూర్పు గోదావరి జిల్లాలో పరిషత్ పోలింగ్ లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. క్యూ లైన్లలో ఓటర్లు అంతంత మాత్రంగానే ఉండగా పలు చోట్ల పోలింగ్ బూత్లు వెలవెలబోతున్నాయి. ఎండ తీవ్రత, కోవిడ్ కేసుల ప్రభావం నేపథ్యంలో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక మరిన్ని వివరాలు మా రిపోర్టర్ వరప్రసాద్ అందిస్తారు. పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలతో పోల్చుకుంటే పోలింగ్ శాతం అయితే తక్కువగా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే కడియంలోని పోలింగ్ కేంద్రం వద్ద చూడొచ్చు. అయితే వాస్తవానికి చూస్తే కనుక పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్ల భారతీయులు జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఎన్నికల్లో అయితే పోలింగ్ ఓటర్లకు సంబంధించి చూస్తే కనుక అతి తక్కువగానే పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే తొలి 2 గంటల్లో 4% వరకు పోలు కూడా పోలింగ్ నమోదైన నేపథ్యంలో ఏదైతే ఈ పోటీ లేకపోవడం అదేవిధంగా ఇతర ఇతర కారణాలతో ప్రస్తుతానికి అయితే ఈ పోలింగ్ శాతం తక్కువగానే నమోదవుతున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇక చూస్తే కనుక ఇవాళ ఏదైతే 61 ZPTC అదేవిధంగా 1000 MPTC స్థానాలకు సంబంధించి పోటీ జరుగుతుంది. ZPTC అభ్యర్థులకు సంబంధించి చూస్తే కనుక 234 మంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఎంపీటీసీ 1000 MPTC స్థానాలకు కూడా దాదాపు 2600 మంది పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే కనుక పోలింగ్ సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే చూస్తే కనుక కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పక్కగా ఇక్కడ థర్మల్ స్క్రీనింగ్తో పాటు మాస్కులు ధరించడం అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించడం ఇవి ఏదైతే పక్కగా అమలు చేయేలా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు కూడా అధికారి యంత్రాంగం శ్రమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఉత్కంఠ కొనసాగింది. ఎన్నికలు జరుగుతాయా లేదా అని చెప్పి, పోలింగ్ జరుగుతుందా లేదని చెప్పి మొత్తం ఏదైతే ఓవరాల్గా ఇవాళ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇక్కడ కడియంలో పరిస్థితిని వివరించేందుకు మనతో పాటు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ భీమరావు ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఉదయం నుంచి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే ప్రధానంగా ఎండ, అది కోవిడ్, ఈ రెండు పరిస్థితులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మొత్తం మండలం మొత్తం మీద 75 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 75 పోలింగ్ స్టేషన్ దగ్గర మనం కోవిడ్ నియంత్రణకు సంబంధించి అన్ని కూడా ఏర్పాట్లు, కోవిడ్ ప్రోటోకాల్ను పాటిస్తున్నాం. అదేవిధంగా ఈ సమ్మర్ విషయంలో మనం వాటర్ అది ప్రొవైడ్ చేసి చేయడం జరిగింది. టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మన మండలంలో అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. 8 గంటలకి పోలింగ్ ముగియబోతుంది. అదేవిధంగా వాటర్ సంబంధించి ఇంకా ఇతర భద్రత కానీ ఇవన్నీ కూడా ఎలా చేస్తారు? మన యొక్క ఓటర్లు అందరూ కూడా తప్పనిసరిగా మీరు మాస్క్ ధరించి ఓటుకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 5 గంటల వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి మన యొక్క ఎలక్షన్ కమిషన్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేసింది. పరిస్థితి ప్రస్తుతానికి అయితే ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ పోలింగ్ తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతుంది. ఒక అమలాపురం రూరల్ మండలం గన్వేపల్లిలో మాత్రం ఎంపీటీసీ అభ్యర్థికి సంబంధించి బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడం జరిగింది. దీంతో జనసేన అభ్యర్థి పేరు అయితే గల్లంతైంది. అక్కడ దీంతో పార్టీ వర్గీయులు అయితే గొడవ చేసిన నేపథ్యంలో మరోసారి కొత్త బ్యాలెట్ పత్రాలు తెప్పించి మళ్ళీ ఎన్నికలు పోలింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ఇవాళ 3 గంటలతోనే పోలింగ్ మిగిపోతుంది. నక్సల్ ప్రభావం నేపథ్యంలో ఇటీవల ఛత్తీస్గఢ్ ఘటన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కూడాతో ఏజెన్సీ ప్రాంతంలో కూడా పోలింగ్ కొనసాగుతుంది. మొత్తమే చూస్తే కనుక పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలతో పోల్చుకుంటే ఇక్కడ ప్రస్తుతం పరిషత్ ఎన్నికల్లో మాత్రం ఓటర్ల నుంచి అంతగా పెద్దగా స్పందన లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పోలింగ్ శాతం కూడా తక్కువగానే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రస్తుతానికి అయితే అంచనా ఉంది. కెమెరామెన్ రవితో